రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. గ్రామదర్శిని రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అసైన్డ్ భూముల్లో ఉన్న ఇళ్ల స్థలాలు అమ్మకాలు కొనుగోలుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ భూ బదలాయింపు చట్టం 1977 సవరణలు చేయనుంది. దీని ద్వారా లక్షల సంఖ్యలో అసైన్డ్ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేద కుటుంబాలకు లబ్ధి జరగనుంది. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులను కేబినెట్ ఆమోదించనుంది. మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమ కుటుంబాలకు ఇవ్వాల్సిన పరిహారాన్ని కూడా ఈ కేబినెట్ భేటీలోనే ఆమోదించబోతున్నట్లు తెలుస్తోంది. రైట్, చాలా అంశాలపై ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. కొన్ని కీలక నిర్ణయాలు కూడా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్లో అందిస్తారు. ఓవర్ టు యూ ఎంపీ రావు. రైట్ గోపి, అయితే వాస్తవంగా 3 గంటలకు కేబినెట్ భేటీ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే దానికంటే ముందు కొంతమంది మంత్రులను అందుబాటులో ఎవరైతే సచివాలయానికి దగ్గరలో ఉన్నారో ఆ మంత్రులందరినీ కూడా ముందుగానే 3 గంటలకంటే ముందుగానే రావాలని చెప్పి సీఎం కార్యాలయం నుంచి ప్రత్యేకంగా వర్తమానం పంపించారు. ప్రస్తుతం అయితే మంత్రులతో ఇంకా కేబినెట్ భేటీ ప్రారంభం కాలేదు. కేబినెట్లో అధికారులు కూడా కూర్చుంటారు. ఇంకా అధికారులు ఈ సమావేశానికి వెళ్ళలేదు. కానీ ప్రస్తుతం మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం, అంటే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఏదైతే గత 2 రోజులుగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, తాజా రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ మొన్న తెలంగాణలో నిర్వహించినటువంటి బహిరంగ సభల్లో సీఎం చంద్రబాబు నాయుడు మీద చేసినటువంటి, వాడినటువంటి అసభ్యకరమైనటువంటి పదజాలము, అలాగే సీఎం చంద్రబాబుతో పాటుగా ఏపీ మీద చేస్తున్నటువంటి కామెంట్స్, అంటే తెలంగాణ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అడ్డుకున్నారు అనేది నిన్న మొన్న కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అన్నిటి యొక్క రాజకీయ పరిణామాల మీద, తాజా రాజకీయ పరిస్థితుల మీద చర్చించేందుకు ప్రస్తుతం మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతుంది. ఏదైతే తెలంగాణ అసెంబ్లీ రద్దు అయిన తర్వాత నుంచి కూడా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, అలాగే కేసీఆర్ చేస్తున్నటువంటి కామెంట్స్తో పాటుగా కాంగ్రెస్తో జతకట్టడం వల్ల మోడీని ఏ విధంగా ఓడించాలి, అలాగే కేసీఆర్ పవన్ కళ్యాణ్ జగన్ ఒకటే అయిపోయారని చెప్పి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కామెంట్స్ మీద వస్తున్నటువంటి రియాక్షన్స్, ఓవరాల్గా ప్రస్తుతం చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అనే అంశాల మీద ప్రస్తుతం మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు కూడా చర్చిస్తున్నారు. ఎందుకంటే రేపు మరోసారి పార్లమెంట్ పార్టీ మీటింగ్ కూడా జరుగుతుంది. ఎంపీలందరితో కూడా చంద్రబాబు నాయుడు సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకు ఎంపీల సూచనలు సలహాలు తీసుకుని మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలన్నింటిని కూడా యాగతాటిపైకి తీసుకురావాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించారు. దాంట్లో భాగంగా ఫ్యూచర్ ప్లాన్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే దాని మీద ప్రస్తుతం జరుగుతున్నటువంటి మంత్రులతో జరుగుతున్నటువంటి సమావేశంలో చర్చిస్తారు. అలాగే రేపు జరిగేటటువంటి ఎంపీలతో జరిగే మీటింగ్లో కూడా చర్చించి ముందుకు వెళ్ళాలని కూడా నిర్ణయించారు. దీంతో పాటుగా ఐటీ దాడులకు సంబంధించి ఈరోజు ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఐటీ దాడులు, అంటే అది అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు కంపెనీల మీద దాడులు కాకపోయినప్పటికీ కూడా ప్రైవేటు వ్యక్తుల మీద, ప్రైవేట్ సంస్థల మీద జరుగుతున్నటువంటి ఐటీ దాడులు అయినప్పటికీ కూడా ఉదయం నుంచి కూడా ఇది చాలా హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఈరోజు ఉదయం మంత్రి నారాయణ చెందినటువంటి నారాయణ విద్యాసంస్థల మీద ఐటీ దాడులు జరుగుతున్నాయనేటటువంటి వార్తలు కలగలం రావడము, 2-3 రోజులుగా సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో కూడా మంత్రులు అధికార పార్టీ నేతల మీద ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పి సూచనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఐటీ దాడులు ఏ నేపథ్యంలో జరుగుతున్నాయి, వాస్తవంగా అక్రమార్జన నేపథ్యంలోని ఐటీ దాడులు అన్నీ జరుగుతున్నాయా, లేదంటే ముందు ఇది ఒక సంకేతంగా, అంటే ముందుగా అధికార పార్టీ నేతలను టార్గెట్ చేసే ముందుగా ప్రైవేట్ సంస్థల మీద ఏమైనా ఐటీ దాడులు జరుగుతున్నాయా అనే దాని మీద కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమావేశంలో ఎనాలిసిస్ చేస్తున్నట్లుగా తెలుసు. కీలకమైన విషయాలు చాలానే ఉన్నాయి. ఇటు అగ్రిగోల్డ్ విషయం, ఇటు మరోవైపు డిఎస్సి నోటిఫికేషన్ మాత్రమే కాకుండా ఇటు పోలీస్ శాఖకు సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల చేయాలి, పోలీస్ శాఖలో కూడా ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయాలని మంత్రులు చెప్తున్న నేపథ్యంలో ఈ అన్ని విషయాలు ఒకే అయితే మొత్తంగా వీటన్నిటి మీద సమగ్రంగా ఈరోజు చర్చించే అవకాశం ఉన్నట్లు వస్తున్న వార్తలు ఒకవైపు ఉంటే, మరోవైపు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇంకా మంత్రివర్గంలోకి కొత్తగా మొన్న ఎవరైతే చనిపోయారో ఎమ్మెల్యే కిడారి, చనిపోయినటువంటి కిడారి కొడుకుని మంత్రివర్గంలోకి తీసుకునే విషయం మీద ఏమన్నా చర్చించే అవకాశం ఉందా ఈ కేబినెట్ భేటీలు అనుకోవచ్చా? ఖచ్చితంగా గోపి, ఎందుకంటే మొన్న జరిగినటువంటి పార్టీ కోఆర్డినేషన్ మీటింగ్, అది కోఆర్డినేషన్ మీటింగ్ అయినప్పటికీ కూడా రద్దు అయిన తర్వాత మంత్రులతో నేతలతో సమావేశం సీఎం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఇది కూడా ప్రస్తావనకు వచ్చింది. ఎందుకంటే కిడారి సర్వేశ్వరరావు కుటుంబాన్ని మనం ఆదుకోవాలంటే ఖచ్చితంగా ఆయన కుటుంబంలో ఆయన కొడుక్కి, అంటే గతంలో కాంపెన్సేషన్ ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయి పోస్ట్ ఇవ్వాలని ముందుగా సీఎం అనౌన్స్ చేసినప్పటికీ కూడా, అలా కాకుండా రాజకీయంగా కూడా ఆ కుటుంబాన్ని మనం ఆదుకోవాలంటే కిడారి సర్వేశ్వరరావు కుటుంబానికి మంత్రి పదవిస్తే బాగుంటుందనే ఒక ఆలోచన మొన్న జరిగినటువంటి సమావేశంలో
ఇది కూడా ప్రస్తావనకు వచ్చింది కాబట్టి ఈ రోజు కూడా అంటే కేబినెట్ లో దీన్ని చర్చించకపోయినప్పటికీ కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమావేశంలో కూడా దీని మీద చర్చించే అవకాశం ఉంది. మరోవైపు కిడార్ సర్వేశ్వరరావు కొడుకు ప్రస్తుతానికి రాజకీయాల్లో అంత యాక్టివ్గా లేరు, అటు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కూడా కాదు కాబట్టి అయినప్పటికీ కూడా మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా చేసే ఎమ్మెల్సీ 6 నెలల్లో ఎమ్మెల్సీగా కూడా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి దాని మీద కూడా చర్చించి కిడార్ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకుంటే బాగుంటుంది అనే దాని మీద కూడా ప్రస్తుతం అంటే కేబినెట్ లో కాదు ఇప్పుడు జరుగుతున్నటువంటి మీటింగ్ లో కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక కేబినెట్ విషయానికి కానీ కేబినెట్ ఎక్స్పాన్షన్ విషయానికి వస్తే ఖచ్చితంగా కేబినెట్ ఎక్స్పాన్షన్ అనేది వచ్చే దసరా నాటికి జరుగుతుంది అన్నట్టుగా కూడా టీడీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. గత 2 నెలలుగా కేబినెట్ విస్తరణ మీద అనేక ఊహాగానాలు స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడే కేబినెట్ విస్తరణ చేస్తామని చెప్పినప్పటికీ కూడా అనేక కారణాలతోటి ఇది వాయిదా పడుతూ వస్తుంది. కానీ ఈసారి మాత్రం అక్టోబర్లో ఖచ్చితంగా కేబినెట్ రీషఫుల్ చేయడానికి ముహూర్తం కూడా దగ్గర పడుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ అన్ని విషయాలు రాజకీయ అంశాలు పక్కన పెట్టేస్తే ఈ రోజు జరగాల్సినటువంటి కేబినెట్ భేటీకి మనం వెళ్తే మరి కాసేపట్లో కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. దీంట్లో కూడా ఈ ఏదైతే ఈ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే శివేరి స్వామాలకు గతంలో సీఎం చంద్రబాబు నాయుడు కాంపెన్సేషన్ ఇస్తానని అనౌన్స్ చేశారో దానికి సంబంధించి కేబినెట్ అప్రూవల్ కూడా అవసరం కాబట్టి కేబినెట్ లో కూడా చర్చించి కిడారి సర్వేశ్వర కుటుంబానికి 1 కోటి రూపాయలతో పాటుగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇచ్చినటువంటి హామీలన్నింటికి కూడా కేబినెట్ అప్రూవల్ తీసుకునే అవకాశం. చాలా మంది ప్రజలు ఇదే విషయం మీద ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అగ్రిగోల్డ్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అగ్రిగోల్డ్ విషయంలో చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది దీనికి సత్వరమే పరిష్కరిస్తాం తొందరలోనే అయిపోతుంది అని చెప్తున్న నేపథ్యంలో ఈ కేబినెట్ భేటీలో ఒక కీలకమైన నిర్ణయం అగ్రిగోల్డ్ సమస్యకి సంబంధించి ఏమన్నా వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు. అంటే ఇది మనం ఈరోజు తీసుకునేది కీలకమైన నిర్ణయం అని చెప్పలేం గోపి, ఎందుకంటే ప్రతి కేబినెట్లో కూడా అగ్రిగోల్డ్కి సంబంధించి చర్చ జరుగుతుంది. అయితే గత 15 రోజుల్లో హైకోర్టులో చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి అగ్రిగోల్డ్కి సంబంధించి. కోర్టే స్వయంగా మేమే దాన్ని వేలం వేస్తాము, అసలు 2-3 అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి ఆస్తులు ఏమేమున్నాయి, వాటి మార్కెట్ రేట్ ఎలా ఉందనే డీటెయిల్స్ కూడా అడిగింది కాబట్టి కోర్టు అడిగినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వం హైకోర్టుకి సమర్పించింది. దీని మీద ప్రభుత్వం తరపున ఇంకేమన్నా ముందుకెళ్ళి ఏ రకంగా ముందుకెళ్ళి ఆస్తులు అమ్మడానికి ఉన్నటువంటి ప్రత్యామ్నాయ చర్యలు ఏమన్నా అనే దాని మీద కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఖచ్చితంగా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే విధంగా కేబినెట్లో ఈ రోజు ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లో కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. రైట్, థ్యాంక్ యూ రావు, మరింత సమాచారం కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, అది చూస్తున్నాం. మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నటువంటి మంత్రివర్గ సమావేశంలో అనేక విషయాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. గ్రామదర్శిని రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించబోతున్నారు. అసైన్డ్ భూముల్లో ఉన్న ఇళ్ల స్థలాలు అమ్మకాలు కొనుగోలుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ భూ బదలాయింపు చట్టం 1977 సవరణలు చేసే అవకాశం ఉంది. దీని ద్వారా లక్షల సంఖ్యలో అసైన్డ్ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేద కుటుంబాలకు లబ్ధి జరగబోతోంది. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులను కేబినెట్ ఆమోదించనుంది. మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమాల కుటుంబాలకు ఇవ్వాల్సిన పరిహారాన్ని కూడా ఈ కేబినెట్ భేటీలోనే ఆమోదించబోతున్నారు.